హాయ్ ఎవ్రీవన్ నెక్స్ట్ వచ్చి ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ సమ్టైమ్స్ ఈ హెచ్సిఎఫ్ జీసీడీ అని కూడా అంటాం జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అని కొన్ని నెంబర్స్ ఇస్తాడు ఆ నెంబర్స్కి మనం ఎల్సీఎం కానీ హెచ్సిఎఫ్ కానీ ఫైండ్ అవుట్ చేయాలి సో ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ ట్వెల్వ్ సిక్స్టీన్ ట్వంటీ వన్ థర్టీ సిక్స్ వీడు ఒక ప్యాటర్న్ ఇచ్చాడు ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వద్దు ఇది కొంచెం క్లమ్జీగా ఉంటుంది మీకు ఓల్డ్ మథోడ్ తెలుసు కదా అలాగే ఫాలో అయిపోండి సో ట్వెల్వ్ సిక్స్టీన్ ట్వంటీ వన్ థర్టీ సిక్స్ సో ఈ నెంబర్స్లో మీకు ఏ టేబుల్ క్యాన్సిల్ అయిపోతుందో చూ చెక్ చేసుకోండి టూ ఆ త్రీయా ఫోర్ ఆ ఇక్కడ అన్నీ కూడా ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ రావాలి అంతేగాని సిక్స్ ట్వెల్వ్ ఇలా రాకుండా ప్రైమ్ నెంబర్సే చెక్ చేసుకోండి మ్యాక్సిమం వచ్చేలాగా సో ఈ ప్రైమ్ నెంబర్స్లో సో టూ పోతుందా త్రీ పోతుందా ఫోర్ పోతుందా ఫైవ్ పోతుందా చెక్ చేసుకుంటే టూ క్యాన్సిల్ అయిపోతుంది సిక్స్ టైమ్స్ ఇది ఇది ఎయిట్ టైమ్స్ ట్వంటీ వన్లో టూ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇలాగ ఉంచేసుకోండి థర్టీ సిక్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఎయిటీన్ టైమ్స్ సో ఓకే నెక్స్ట్ ఇందులో కూడా హైయెస్ట్గా ఏముంది ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి అంటే సెకండ్ టైమ్లో క్యాన్సిల్ అయిపోతుంది ఇది త్రీ టైమ్స్ ఇది ఫోర్ టైమ్స్ ఇది ట్వంటీ వన్కి మామూలే మళ్ళీ సేమ్ ఈ నెంబర్కి ఎయిటీన్కి నైన్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఈవెన్ ఒకటే ఉంది త్రీ ట్వంటీ వన్ నైన్ ఉంది ఇక్కడ ఈ నెంబర్ ఎక్కువగా క్యాన్సిల్ అవుతుంది ఖచ్చితంగా త్రీ క్యాన్సిల్ అయిపోతుంది త్రీ పోతుంది వన్ టైమ్ ఇది ఫోర్కి మామూలే క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఫోర్కి ఫోర్ ట్వంటీ వన్ అయితే సెవెన్ ఇది నైన్ టైమ్ నైన్కి త్రీ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ నెంబర్ ఇంటూ 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 ఈ నెంబర్ చేస్తాం సో అలా చేస్తారు మీరు మొత్తం అంటే టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ వన్ ఇంటూ ఫోర్ ఇంటూ సెవెన్ ఇంటూ త్రీ చేస్తే మీకు ఎంత వస్తుంది వన్ థౌజండ్ ఎయిట్ ఇట్ ఈస్ ద ఎల్సిఎం నెక్స్ట్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్కి ఎల్సిఎం కావాలి మనకి సేమ్ ఇలాగే ఫిఫ్టీన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ పెడతారు ఎయిట్ టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది త్రీ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది ఫైవ్కి ఫైవ్ ఇది ఫిఫ్టీన్కి ఫైవ్ ఇదేం సిక్స్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఏం లేదు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ రావాలి అలాగే ఈ నెంబర్ ఈ రెండు మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ రావాలి అలాగే ఈ రెండు మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ రావాలి వచ్చే కదా మొత్తం అంతా ఓకే సో ఫైవ్ టైమ్స్ పోయింది ఇది సిక్స్ టైమ్స్ ఇది ఎయిటీన్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది నెక్స్ట్ ఇందులో సెకండ్ టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది ఈ ఫైవ్కి ఫైవ్ మామూలే ఎందుకంటే సెకండ్ టేబుల్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి త్రీకి ఇది సిక్స్కి త్రీ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఎయిటీన్కి నైన్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ మళ్ళీ త్రీ ఫైవ్కి ఫైవ్ మామూలే దీనికి వన్ ఈ నెంబర్కి త్రీ సో ఇప్పుడు ఏం చేస్తామంటే మొత్తం అన్ని కూడా మల్టిప్లై చేస్తామంటే త్రీ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ వన్ ఇంటూ త్రీ చేస్తాం అలా చేస్తే మీకు ఎంత వస్తుంది టూ సెవెంటీ ఈజ్ ద ఎల్సిఎం ఫర్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్కి సో అర్థమైందా ఇలా చేయాలి యాల్సిఎమ్స్ నెక్స్ట్ ఒకవేళ మీకు ఇచ్చిన ఎల్సిఎం కనుక ఇలా ఫ్రాక్షన్స్లో ఉంటే అంటే ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చేసి ఫైన్డ్ యాల్సియం అన్నాడంటే దీనికి ఫార్ములా వచ్చి ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ అంటే ఈ న్యూన్ న్యూమినేటర్స్లో ఉన్న వాటికి ఎల్సిఎం తీస్తాము డినామినేటర్స్లో ఉన్న వాటికి హెచ్సిఎఫ్ కడతాం సో ఇలాగ ఎల్సిఎం ఆఫ్ టూ అండ్ సిక్స్ హెచ్సిఎఫ్ ఆఫ్ త్రీ అండ్ సెవెన్ టూకి సిక్స్కి ఎల్సిఎం ఎంత సిక్స్ ఎల్సిఎం అవుతుంది త్రీకి సెవెన్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది అంటే ఈ రెండిట్లోనూ పోయే మీకు హయ్యెస్ట్ ఫ్యాక్టర్ కావాలి అంటే త్రీలోనే క్యాన్సిల్ అయిపోవాలి సెవెన్లోనే క్యాన్సిల్ అయిపోవాలి యాక్చువల్గా అలాంటి నెంబర్ ఇది ఉండదు ఒకటే ఒకటే మిగులుతుంది మీకు వన్ ఒకటే పోతుంది ఇందులో ఇందులో కూడా రిమైనింగ్ ఏది కూడా పోతుంది ఎందుకంటే త్రీ ఇందులో క్యాన్సిల్ అయితే ఇందులో క్యాన్సిల్ అవదు సెవెన్ ఇందులో క్యాన్సిల్ అయితే ఇందులో క్యాన్సిల్ అవదు అందువల్ల ఈ రెండిట్లోనూ పోయే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంత వన్ సో దీని యొక్క ఎల్సిఎం వచ్చి వన్ ఈజ్ ద ఎల్సిఎం సో ఈ సిక్స్ అనేది ఎల్సిఎం ఆఫ్ టూ అండ్ టూ బై త్రీ అండ్ సిక్స్ బై సెవెన్ నెక్స్ట్ ఫైన్ ద ఎల్సిఎం ఆఫ్ జీరో పాయింట్ వన్ ఫైవ్ జీరో పాయింట్ వన్ ఎయిట్ జీరో పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే ఒకవేళ ఫ్రాక్షన్స్లో ఇవ్వకుండా ఇలా డెసిమల్స్లో ఇచ్చారనుకోండి దీనికి ఎల్సిఎం కనుక్కోమంటే ఎలా కనుక్కోవాలి దీనికి ఏంటంటే ముందు ఈ పాయింట్స్ పక్కన పెట్టండి ఈ పాయింట్స్ పక్కన పెట్టేసి ముందు ఫిఫ్టీన్కి ఎయిటీన్కి ఫిఫ్టీ ఫోర్కి చేయండి ఇక్కడ ఎల్సిఎం చూడాలి ఆల్రెడీ ఫిఫ్టీన్కి ఎయిటీన్కి ఫిఫ్టీ ఫోర్కి చేసాం చేస్తే ఎల్సిఎం ఎంత వచ్చింది టూ సెవెంటీ వచ్చింది అంటే ఈ నెంబర్స్లో డెసిమల్స్కి లేకుండా మామూలుగా ఫిఫ్టీన్కి ఎయిటీన్కి ఫిఫ్టీ ఫోర్కి వేస్తే నీకు ఎల్సిఎం ఎంత వస్తుంది టూ సెవెంటీ ఈజ్ ద ఎల్సిఎం ఇప్పుడు చూడండి ఎక్కడ ఉంది పాయింట్ టూ డిజిట్స్ తర్వాత ఉంది ఇక్కడ టూ డిజిట్స్ తర్వాత ఉంది ఇక్కడ కూడా టూ డిజిట్స్ తర్వాత ఉంది అంటే నీకు వచ్చిన ఆన్సర్లో కూడా టూ డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి టూ పాయింట్ సెవెన్ జీరో ఈజ్ ద ఎల్సిఎం మీకు ఈ పాయింట్స్ అన్నీ కూడా సేమ్ డిజిట్స్ గ్యాప్తో ఉంటాయి అంతేగాని ఇక్కడ టూ డిజిట్స్ గ్యాప్ ఇక్కడ వన్ డిజిట్ గ్యాప్ ఇక్కడ త్రీ డిజిట్స్ గ్యాప్ ఇలా ఇవ్వడు ఇస్తే అన్నీ వన్ డిజిట్ గ్యాప్ ఇస్తాడు లేదా అన్నీ కూడా టూ డిజిట్ గ్యాప్ ఇస్తాడు లేకపోతే అన్నీ కూడా త్రీ డిజిట్ గ్యాప్ ఇస్తాడు అంతేగాని ఒకటి రెండు ఒకటి మూడు ఒకటి నాలుగు అలా గ్యాప్తో ఇవ్వడం సో ఎన్ని ఎన్ని డిజిట్స్ గ్యాప్ ఇచ్చాడు అన్ని డిజిట్స్ తర్వాత ఇక్కడ మనం పాయింట్ పెట్టుకుంటాం ఇక్కడ టూ డిజిట్స్ తర్వాత ఉంది కాబట్టి అక్కడే పెడతాం పాయింట్ ఓకేనా ఓకే సో ఇప్పుడు దాకా ఎల్సీఎం అయింది కదా ఇప్పుడు హెచ్సిఎఫ్ చూద్దాం హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్పాను హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ సో ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఎయిటీ ఫోర్ అండ్ నైంటీ సిక్స్ సో ఎయిటీ ఫోర్కి నైంటీ సిక్స్కి హెచ్సిఎఫ్ తీయాలి మీకు ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి తేడా ఏంటంటే ఎల్సీఎంలో త్రీ ఆర్ ఫోర్ నెంబర్స్ ఉన్నప్పుడు త్రీ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి ఎల్సీఎంలో ఎనీ టూ నెంబర్స్ క్యాన్సిల్ అయితే అక్కడ ఇక్కడ ఇక్కడ టూ అనుకో ఇక్కడ త్రీ నెంబర్స్ అనుకోండి ఇలాగా ఈ టూ నెంబర్స్ కాకుండా పక్కన ఒక వన్ నాట్ వన్ ఉంది అనుకోండి ఈ ఫోర్ టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ ఎల్సీఎం అయితే ఇక్కడ వన్ నాట్ వన్ ఉంటే ఈ ఎందుకంటే ఇక్కడ ఈ నెంబర్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ కూడా ఈ నెంబర్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ కూడా క్యాన్సిల్ అవ్వకపోయినా ఇది ఎగ్జాక్ట్ నెంబర్ వన్ నాట్ వన్ అనేది రాసేసుకోవచ్చు కానీ హెచ్సిఎఫ్లో మీకు ఆ ఆప్షన్ ఉండదు హెచ్సిఎఫ్లో ఏం చేస్తామంటే ఖచ్చితంగా త్రీ నెంబర్స్లో కూడా క్యాన్సిల్ అవ్వాల్సిందే ఒకవేళ ఏ ఒక్క నెంబర్లో క్యాన్సిల్ అవ్వకపోయినా అక్కడితో ఆపేస్తాం హెచ్సిఎఫ్ అర్థమైందా ఎల్సీఎం అయితే త్రీ ఆర్ ఫోర్ నెంబర్స్ ఉన్నప్పుడు ఎనీ టూ నెంబర్స్లో క్యాన్సిల్ అయిపోతే క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ టర్మ్స్ ఎగ్జాక్ట్గా రాసేసుకుంటాం ఎల్సిఎం అయితే హెచ్సిఎఫ్ అలా కాదు ఇక్కడ పైన ఉన్న ఎవ్రీ నెంబర్లో కూడా క్యాన్సిల్ అవ్వాల్సిందే ఏ ఒక్క నెంబర్లు అవ్వకపోయినా ఖచ్చితంగా అక్కడితో హెచ్సిఎఫ్ అనేది ఆపేస్తారు ఇది చూడండి ఇప్పుడు ఫోర్ టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది కదా ఇందులో ట్వంటీ వన్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఇది ట్వంటీ ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది నెక్స్ట్ త్రీ టేబుల్ ఎన్సార్ క్యాన్సిల్ అయిపోతుంది ఇందులో సెవెన్ టైమ్స్ ఇందులో ఎయిట్ టైమ్స్ ఇంకా ఈ నెంబర్స్లో ఏది కూడా క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇక్కడ తాపేస్తాం ఇప్పుడు ఏం చేస్తామంటే హెచ్సిఎఫ్కి ఎల్సీఎంకి డిఫరెన్స్ కూడా ఉంటుంది ఇక్కడ ఎల్సిఎం కనుక్కోవాలనుకోండి ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ సెవెన్ ఇంటూ ఎయిట్ పెడతాం ఎల్సిఎం అయితే అదే మీ క్వశ్చన్లో హెచ్సిఎఫ్ అన్న అనుకోండి ఓన్లీ లెఫ్ట్ పార్ట్ మనం క్యాల్కులేట్ చేస్తాం ఇక్కడ డౌన్లో ఉన్నవి ఇవి మనం తీసుకోం ఇవా ఇవానికి అక్కర్లేదు ఓన్లీ ఫోర్ ఇంటూ త్రీ చేస్తే ట్వెల్వ్ ఈజ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈ రెండు నెంబర్లో డివిజిబుల్ అయిపోయి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంతా ట్వెల్వ్ అని చెప్పచ్చు మనం అర్థమైందా ఈ రెండు నెంబర్లు మనం మనం ఇవి క్యాల్కులేట్ చేసామంటే అది ఏమైపోతుంది ఎల్సిఎం అయిపోతుంది ఈ రెండు నెంబర్లో మనం చేయలేదంటే అది మాత్రమే మనకు హెచ్సిఎఫ్ వస్తుంది నెక్స్ట్ ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ థర్టీ ఫార్టీ టూ వన్ థర్టీ ఫైవ్ సో థర్టీకి ఫార్టీ టూకి వన్ థర్టీ ఫైవ్కి మీకు హెచ్సిఎఫ్ కావాలి మీకు ఏం కావాలి హెచ్సిఎఫ్ కావాలి మీకు ఎల్సిఎం అనుకోండి ఇక్కడ చూడండి థర్టీలో ఫైవ్ టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది ఇందులో కూడా ఫైవ్ టేబుల్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది సో ఫైవ్ పెట్టుకోండి ఇక్కడ ఆటోమేటిక్గా రాసుకోవచ్చు మీరు ఆన్సర్ కావాలంటే ఫైవ్ ఇక్కడ ఫైవ్ పెడితే ఇక్కడ ఎంత వస్తుంది సిక్స్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఫార్టీ టూకి ఫార్టీ టూ ఏ ఇక్కడ సమ్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కానీ మనకి ఇప్పుడు హెచ్సిఎఫ్ కావాలి కాబట్టి ఖచ్చితంగా మూడు నెంబర్లోనూ కూడా పోవాలి అంటే డివైడ్ అవ్వాలి మనకి ఇక్కడ వేసే నెంబర్ ఏ ఒక్క నెంబర్లు అవ్వకపోయినా అక్కడితో మనం మొత్తం ఆపేయడమే ప్రోగ్రెస్ మొత్తం కూడా ఇప్పుడు చూడండి ఇందులో త్రీ టేబుల్ ఒక్కటే క్యాన్సిల్ అయిపోతుంది మూడు నెంబర్లో కూడా ఇందులో టెన్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఇందులో వన్ ఫోర్టీన్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంతే కదా ఇందులో సార్ క్యాన్సిల్ అయిపోతుంది ఫార్టీ ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది నెక్స్ట్ ఈ మూడు నెంబర్లో క్యాన్సిల్ అయిపోయాడు అంటారు ముందా ఏది కూడా డివైడ్ అవ్వదు ఈ రెండు నెంబర్లో అయితే సెకండ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కానీ ఈ నెంబర్ క్యాన్సిల్ అవ్వదు ఈ రెండు నెంబర్స్లో అయితే ఫైవ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కానీ ఈ నెంబర్లు అవ్వదు ఎల్సిఎం అయితే మనం ఇక్కడ టూ పెట్టుకొని ఫైవ్ పెట్టుకుని చేసుకోవచ్చు కానీ హెచ్సిఎఫ్ కాబట్టి మూడు నెంబర్లోనే క్యాన్సిల్ అవ్వాలి ఇక్కడ మూడు నెంబర్లో క్యాన్సిల్ అయ్యేది ఏది లేదు అందువల్ల ఇక్కడ తాపేస్తాం సో ఇప్పుడు మనకు హెచ్సిఎఫ్ కావాలి మీకు చెప్పాను కదా ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది చేసామనుకోండి ఈ ఒకటి రెండు మూడు నాలుగు నెంబర్లో కూడా చేసామంటే ఖచ్చితంగా మీకు వచ్చేది ఏంటి ఎల్సిఎం వస్తుంది అంటే ఈ నెంబర్ ఇంటూ ఈ నెంబర్ ఇంటూ ఈ నెంబర్ ఇంటూ ఈ నెంబర్ చేస్తే అలా కాకుండా ఈ ఒక్క నెంబర్ పెట్టామనుకోండి అంటే లెఫ్ట్ పార్ట్ ఒక్కటే పెడితే అది ఒక్కటే హెచ్సిఎఫ్ అవుతున్నారు హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈజ్ త్రీ అర్థమైందా దీనికి వచ్చే హెచ్సిఎఫ్ అంతా త్రీ ఎందుకు ఇక్కడ ఈ నెంబర్స్ మాత్రమే ఎల్సిఎం క్యాల్కులేట్ అవుతాయి అలాంటి ఓన్లీ ఈ ఒక్క పార్ట్ లేదనుకోండి మీకు ఈ డౌన్లో ఉన్న ఒక పార్ట్ మాత్రమే కన్సిడర్ చేసుకోవట్లేదు ఓన్లీ లెఫ్ట్ పార్ట్ ఒక్కటే మీరు కన్సిడర్ చేసుకుంటున్నారు అలాంటప్పుడు ఇది ఏమవుతుంది హెచ్సిఎఫ్ అయిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జీరో పాయింట్ త్రీ జీరో జీరో పాయింట్ ఫోర్ టూ జీరో పాయింట్ వన్ పాయింట్ త్రీ ఫైవ్ దీనికి నువ్వు హెచ్సిఎఫ్ కనుక్కోవాలి సేమ్ ఈ పాయింట్స్ పక్కన పెట్టాను ముందు పెట్టేసి థర్టీ ఫార్టీ టూ వన్ థర్టీ ఫైవ్కి ఎల్సిఎం తీయండి సారీ హెచ్సిఎఫ్ తీయండి హెచ్సిఎఫ్ ఆల్రెడీ పైన చేసాం ఎంత వచ్చింది త్రీ వచ్చింది సో పాయింట్స్ తీసేసిన తర్వాత నువ్వు హెచ్సిఎఫ్ చేస్తా నీకు వచ్చిన హెచ్సిఎఫ్ ఎంత త్రీ ఈజ్ ద ఆన్సర్ కదా ఇప్పుడు చూడండి పాయింట్ ఎన్ని డిజిట్స్ తర్వాత ఉంది వన్ టూ ఇక్కడ వన్ టూ ఇక్కడ వన్ టూ సో ఇక్కడ ఒకటే నంబర్ ఉంది సో ఇక్కడ ఇంకొక జీరో పెట్టుకొని పాయింట్ జీరో త్రీ ఈజ్ ద ఆన్సర్ సో నీకు వచ్చిన ఆన్సర్ అంతా జీరో పాయింట్ జీరో త్రీ ఈజ్ ద హెచ్సిఎఫ్ అంతే కదా మీకు వచ్చింది ఇక్కడ టూ డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ కూడా అంతేనా టూ డిజిట్స్ తర్వాత పాయింట్ వచ్చింది కదా సో ఇలా చేస్తాం హెచ్సిఎఫ్ కావాలనుకుంటాం ఒకవేళ ముందే ఏమైనా నెంబర్స్ ఉంటే ముందు మామూలుగా డిజిట్స్ పెడతాం ఆ డిజిట్స్ క్యాలిక్యులేట్ చేసుకుని అక్కడ పాయింట్ పెట్టుకుంటాం దీని ముందు అని డిజిట్స్ లేకపోతే జీరోస్ యాడ్ చేసి అక్కడ పాయింట్ పెట్టుకుంటాం అంతే చేయడం ఓకే పాయింట్స్ ఉంటే ఇలాగా ఇందాక చెప్పాను కదా ఎల్సిఎం అది కూడా సేమ్ గానే ఉంటుంది నెక్స్ట్ ఇలా ఫ్రాక్షన్స్లో ఉంటే ఇచ్చిన హెచ్సిఎఫ్ ఇలా ఫ్రాక్షన్స్లో ఉంటాయి ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా దీన్ని మనం ఫ్రాక్షన్స్లోకి మార్చేసుకోవాలి అప్పుడు అవుతుంది ఇది ఒక ఫ్రాక్షన్ ఇది ఫ్రాక్షన్ ఇది ఫ్రాక్షన్ అయిపోతుంది మీకు అందాక డిస్మెంట్స్ చెప్పాను కదా ఇప్పుడు ఫ్రాక్షన్స్లోకి వెళ్తే ఇలాంటి క్వశ్చన్లో మీకు ఫార్ములా ఏంటంటే హెచ్సిఎఫ్ కావాలనుకుంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై యాల్సిఎం ఆఫ్ డినామినేటర్ కన్ఫ్యూజ్ అక్కర్లేదు ఒకవేళ ఇదే మీకు ఇందాక చెప్పాను ఇక్కడ ఎల్సీఎం ఉన్నప్పుడు ఫ్రాక్షన్స్కి ఏమో వచ్చింది పైన ఎల్సిఎం కింద డౌన్లో డినామినేటర్ వచ్చింది డినామినేటర్ ఏమొచ్చింది ఎల్ హెచ్సిఎఫ్ వస్తుంది అర్థమైందా మీకు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయమంటే ఈ రెండు రివర్స్ అయిపోతాయి హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయమంటే ఇలా ఉంటుంది ఫార్మేట్ సో ఇప్పుడు హెచ్సిఎఫ్ కావాలి ఈ హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది సో చూడండి టూ త్రీ అండ్ సిక్స్ బై సెవెన్ దీనికి చేసామనుకోండి హెచ్సిఎఫ్ కావాలి టూకి సిక్స్కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత టూఏ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది అంతే కదా ఈ రెండిట్లలో పోయి ఏది వ్యాల్యూజ్ టూఏ ఎల్సిఎం ఈ రెండిట్లోకి ఎల్సిఎం ఎంత ఉంటుంది ట్వంటీ వన్ సో అంతే కదా ఏది కూడా టర్మ్స్ క్యాన్సిల్ అవ్వవు అప్పుడు ఏమవుతుంది త్రీ సెవెన్స్ ట్వంటీ వన్ ఇది ఆన్సర్ అయిపోతుంది ఏమైనా క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మళ్ళీ మీరు త్రీ సెవెన్ అని చెప్పి అలా పెట్టుకుని చేసుకుంటాం ఇక్కడ ఏది క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి త్రీ ఇంటూ సెవెన్ అంతా ట్వంటీ వన్ సో నీకు ఈ నెంబర్కి హెచ్సిఎఫ్ వచ్చి ఎంత వచ్చింది టూ బై ట్వంటీ వన్ ఈజ్ ద ఆన్సర్ అర్థమైందా సో మీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ కూడా అన్ని మోడల్స్ చెప్పేశాను ఏంటి నార్మల్ వేలో ఇస్తే నార్మల్గా డిజిట్స్ ఇచ్చేస్తే ఏ ఫార్మెట్లో ఉంటుంది పాయింట్స్లో ఇస్తే ఏ ఫార్మెట్లో ఉంటుంది ఫ్రాక్షన్స్లో ఇస్తే ఏ ఫార్మెట్లో ఉంటుంది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినా సరే మీరు అలా ఫ్రాక్షన్స్లో చేసుకోవాల్సిందే అప్పుడు ఏ ఫార్మేట్లో ఉంటుంది ఎల్సీఎమ్ ఇదే ఫార్మెట్టు హెచ్సిఎఫ్ ఇదే ఫార్మెట్టు ఒకవేళ ఇలాంటి క్వశ్చన్లే మీకు యాల్సిఎం హెచ్సిఎఫ్లో హెచ్సిఎఫ్ అడిగితే ఇలాగే ఉంచుతారు ఎల్సిఎం అడిగారు అనుకోండి ఈ రెండే రివర్స్ అయిపోతాయి పైన ఎల్సిఎం కింద హెచ్సిఎఫ్ అయిపోతుంది ఎప్పుడు ఆ క్వశ్చన్ కనుక మీకు ఎల్సిఎం కనుక్కోమంటే హెచ్సిఎఫ్ అయితే ఫస్ట్ హెచ్సిఎఫ్ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ